So friends, నేను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటటువంటి సీరియస్ ఆస్పిరెంట్ని. సో నా లైఫ్ని ఈ మొబైల్ అనేది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ఫ్రెండ్స్. సో నేను ఈ గంటలు గంటలు ఈ మొబైల్లో నేను ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాను, మరి అంతగా నన్ను అట్రాక్ట్ పరిచేటటువంటి అంశాలన్నిటి ఈ మొబైల్లో ఏమున్నాయి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో నేను ఈ నా మొబైల్ని నేనైతే ఓపెన్ చేశాను. సో మొబైల్లో మనల్ని బాగా అట్రాక్ట్ చేసేటి ఏంటంటే ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. సో ఫస్ట్ నేను ఫేస్బుక్ను ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. సో నా ఫేస్బుక్ను ఓపెన్ చేసిన, సో ఫేస్బుక్లో మనకు ఇట్లాంటివి కనబడుతూ ఉంటాయి. సో వీటితో ఏం పెద్దగా టైం అయితే వేస్ట్ కాదు ఫ్రెండ్స్. కానీ ఈ ఫేస్బుక్లో ఈ మధ్యలో వచ్చినటువంటి ఆప్షన్ ఏంటంటే ఫేస్బుక్లో మనకు వీడియోలు వస్తాయి. సో ఇట్లా నేను క్లిక్ చేసిన, ఇక్కడ మనకు వీడియోలు వస్తాయి. సో ఈ వీడియోలే ఈ టైటిల్స్ మాత్రం చాలా అట్రాక్టివ్ టైటిల్స్ పెడతారు ఫ్రెండ్స్. వీళ్ళంతా చాలా ఇంటెలిజెంట్ పీపుల్. సో మనల్ని మన మనసుని ఎట్లా అట్రాక్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఏమున్నది, సో రాకేష్ మాస్టర్ని ఇంత కోపంగా మీరు ఎప్పుడు చూసి ఉండరు అంటారు. సో ఇది చూడంగానే ఏమనిపిస్తుంటుంది, ఏమైంది బాబు రాకేష్ మాస్టర్కి, సో వీడియో చూద్దామని చెప్పేసి అనిపిస్తుంటుంది ఫ్రెండ్స్. అదొక వీడియో. నెక్స్ట్ మనకు ఇట్లాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో అది చూస్తూ నెక్స్ట్ గేమింగ్ సంబంధించినటువంటి వీడియోస్, అదేవిధంగా ఈ మధ్యలో ఫ్రాంక్లు అని చెప్పేసి, సో ఫ్రాంక్ల వీడియోస్ వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. సో అదేవిధంగా సో ఇట్లాంటి వీడియోస్, ఇవన్నీ మనకు అనవసరమైనటువంటి వీడియోస్. సో ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ జబర్దస్త్ వీడియోస్, ఇంకోటి పాము 10 సార్లు కాటు వేసిన ఈ ఆకు క్షణాల్లో విషయాన్ని విరిగిస్తుందని చెప్పేసి. సో ఇవేం చేస్తుంటాం అంటే ఒక వీడియో చూసిన దాని తర్వాత ఇంకో టైటిల్తో, ఇంకా అంతకడ మంచి టైటిల్తో ఇంకో వీడియో వస్తుంటుంది. సో ఇంకో వీడియో వస్తుంటుంది, ఇట్లా చూసుకుంటూ. సో మన డేలో ఉన్నటువంటి చాలా సమయాన్ని మాత్రం ఈ ఇట్లాంటి వీడియోలలోనే వేస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకోటి సరే మనం టైం అయితే వేస్ట్ చేద్దాం. సో మరి మనం ఇక్కడ టైం పాస్ చేయనీకున్నామా? సో మన సమయం అనేది ఎంతో అమూల్యమైనది, మరి మన సమయాన్ని ఇట్లా ఎందుకు వృధా చేద్దాం మరి? సో అందుకని చెప్పేసి ఇట్లాంటి వాటికి మనం దూరంగా ఉండాలి ఫ్రెండ్స్. సో వీలైతే మీరు మీ ఫేస్బుక్ని డిలీట్ చేసి పెట్టుకోరు, లేకుంటే ఒకటి మొబైల్ని నేను చెప్పినట్టుగా స్విచ్ ఆఫ్ అయితే పెట్టుకునేటటువంటి పని అయితే మనమైతే చేద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ మనల్ని అట్రాక్టింగే. సో ఇందులో ఏ ఒక్క వీడియోని కూడా వదిలిపెట్టాలనిపించదు, అంత అట్రాక్టింగ్ అనిపిస్తుంటుంది. సో అట్లాంటి వీడియోస్ని టైటిల్స్ని వీళ్ళు తయారు చేసారు. సో అవన్నీ చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూ ఉంటుంది. చూసుకుంటూ పోతూ ఉంటాం. ఇందులో పాలిటిక్స్ ఉన్నాయి, జబర్దస్త్కు సంబంధించినవి ఉన్నాయి, కామెడీలు ఉన్నాయి, ఫ్రాంక్ వీడియోస్ ఉన్నాయి. సో దాని తర్వాత మనల్ని ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ. సో ఓకేనా? సో ఇవన్నీ మనల్ని అట్రాక్టింగ్ అనిపించి సో ఇందులోనే చాలా సమయాన్ని అయితే గడపడం అయితే జరుగుతుంది. ఇది ఫేస్బుక్ సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ సో మనం యూట్యూబ్కి వెళ్దాం. సో యాక్చువల్గా సో యూట్యూబ్ను నేను ఓపెన్ చేసిన ఫ్రెండ్స్. సో ఓపెన్ చేయగానే సో ఏదో సీజీఎల్కు సంబంధించినటువంటిది వచ్చింది, మంచి వార్తనే. నెక్స్ట్ ఇక్కడ ఏమనుంది, సికింద్రాబాద్ ఈ బావిని చూశారా అని చెప్పేసి. చూడంగానే ఏంది ఈ బావిలు ఎంత విచిత్రం ఉందని చెప్పేసి మనం దాన్ని చూస్తాం. రైతు ఐడియా సూపర్ సార్ అని చెప్పేసి ఇట్లాంటి వీడియోస్. సో ఇవే కాకుండా ఎవరైనా సంపాదించినవి కానీ, సో మేకప్లే కానీ, సినిమా హీరోయిన్లే కానీ, సినిమా హీరోలే కానీ, సో ఇట్లాంటివి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇట్లాంటివి అన్నీ వస్తూ ఉంటాయి. సో వీటన్నిటిని చూసి ఏం చేస్తానంటే అట్రాక్ట్ అయిపోయి సో వాటిని చూసుకుంటూ మనం టైం అయితే వేస్ట్ చేయడం అయితే జరుగుతుంటుంది. సో ఇంకా మనం బాగా వేస్ట్ చేసేటటువంటి సమయం ఏంటంటే ఈ షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా, బాగా ఫన్నీగా అనిపించేటటువంటి షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా. సో వాటిలలో మనం సమయాన్ని బాగానైతే వృధా చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. సో వీళ్ళు కామెంట్ చేసేది కానీ, వీళ్ళు తినేటిది కానీ, ఇట్లాంటి సో వీళ్ళు కానీ, సో ఇట్లాంటి కామెడీ వీడియోస్ కానీ, సో ఇవన్నీ చూసుకుంటూ మన సమయాన్ని అయితే వేస్ట్ చేయడం అయితే జరుగుతుంటుంది ఫ్రెండ్స్. సో మరి వాస్తవాన్ని చెప్పుకోవాలనుకుంటే ఇట్లాంటి వీడియోల వల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా అంటే ఏం యూజ్ లేదు ఫ్రెండ్స్. ఇది మన యూట్యూబ్కు సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ మనం ఇన్స్టాగ్రామ్ ఐడిని ఓపెన్ చేద్దాం. సో నేనైతే ఇన్స్టాగ్రామ్ను కొంచెం తక్కువనే ఓపెన్ చేస్తాను. సో మనం కూడా ఇన్స్టాగ్రామ్ను ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇంకా ఇన్స్టాగ్రామ్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు, మీకు టైం వేస్ట్ చేయడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి ఈ మంచి ఆపర్చునిటీ అనమాట ఇట్లాంటి వీడియో. సో చూస్తూ ఉంటే అన్నీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటాయి, లక్షల వ్యూస్ ఉంటాయి, లైక్లు ఉంటాయి. సో ఇట్లాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి, వీటిని చూసుకుంటూ పోతుంటే ఇవి అన్లిమిటెడ్గా వస్తూనే ఉంటాయి ఇవన్నీ. సో ఈ వీడియోస్ అన్నీ చూసుకుంటూ మన సమయాన్ని మాత్రం వృధా చేస్తాం ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మన మనసు అనేది ఒక
చిన్న చిన్న కోతిపిల్ల లాంటిది అనమాట. సో దానికి నువ్వు ఎట్లా ట్రైనింగ్ చేస్తే ఆ విధంగా మారిపోతుంటుంది. సో ఇన్ని వీడియోస్ కనుక నువ్వు చూసిన దాని తర్వాత, ఇంత ఆలోచించిన దాని తర్వాత తర్వాత నీకు చదువు మీద డైవర్ట్ అయినా కానీ మైండ్ అనేది ఎక్కువసేపు అక్కడ ఉండదు ఫ్రెండ్స్. సో అందుకని చెప్పేసి సో వీటన్నిటికి మనం ఏం చేయాలి, దూరంగా ఉండాలి. అందుకనే సో వీలైనంత వరకు సో మనం మన మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఫ్రెండ్స్. సో మొబైల్ వాడడం వల్ల మనం సాధించింది ఏంటిది, సో మొబైల్ ఉన్నటువంటి టెక్నాలజీని మనం పాజిటివ్ వేలో యూజ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా కొంతమంది నెగటివ్ వేలో ఇట్లాంటి వీడియోలు చూసుకుంటూ టైం పాస్ చేయడాలి కానీ, ఏదైనా పనికిరాని వీడియోలు చూసుకుంటూ మన సమయాన్ని వృధా చేయడం కానీ ఇట్లాంటి పనులు అయితే మనం చేయదు ఫ్రెండ్స్. సో అందుకనే మొబైల్ని మనం పాజిటివ్ వేలో యూజ్ చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మనకు చిన్న ఉన్నప్పుడు ఎవరి నెంబర్లు అడిగినా ఒక 10 నెంబర్లు మనకు మొబైల్లో గుర్తుండేటి. సో ఎవరు అడిగినా కానీ 10 ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకునేటోళ్ళం. ఇప్పుడు ఒక 2-3 నెంబర్లు తప్ప ఎక్కువ నెంబర్లు కూడా గుర్తుంచుకోలేం, ఎందుకంటే మన మెమోరీ పవర్ కూడా ఈ మొబైల్ వల్ల తగ్గిపోయింది. ఇంకా ఆలోచన శక్తి అంటారా, ఆలోచన శక్తి మనకు లేకుండానే పోయింది. ఏది అడిగినా మనం గూగుల్లో టైప్ చేయడం అంతే. సో మన లోపల ఉన్నటువంటి ఆలోచన శక్తి అనేది పూర్తిగా తగ్గిపోయింది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఎంత పెద్ద లెక్కలైనా మనం అప్పుడు నోటికి చెప్పేవాళ్ళం. సో ఇప్పుడు లెక్కలన్నీ ఈ 56+27 ఎంత అవుతుంది అన్నా కానీ మనం ఇప్పుడు మొబైల్లో ఉన్నటువంటి క్యాలిక్యులేటర్ను ఉపయోగించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే సో మనం మెదడు చేసేటటువంటి పనులు 90% పనులన్నీ మొబైలే చేయడం జరుగుతుంది. సో మనము మన మెదడుని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం. సో అది మన స్కిల్స్ అనేటి ఈ మొబైల్ వల్ల చాలా డిగ్రేడ్ అయిపోతున్నాయి. సో అందుకని చెప్పేసి మనకు ఒక సామెత ఉన్నది, ఒక అతన్ని గంజి గురించి చెప్పరా అంటే ఏం చెప్పిండంటే ఉన్నోనికి బట్టకు లేనోనికి పుట్టక అని చెప్పేసి చెప్పిండట. సో ఇప్పుడు కూడా మొబైల్ కూడా అదేవిధంగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి మంచి ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తారంటే మొబైల్ ఉన్నటువంటి టెక్నాలజీని వాళ్ళ డెవలప్మెంట్ కోసం అని యూజ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా మన పేద విద్యార్థులు ఎవరైతే వీళ్ళున్నారో వీళ్ళు ఇట్లాంటి వీడియోలు చూసుకుంటూ పనికి మాలిన వీడియోలు చూసుకుంటూ వాటిని లైక్ చేసుకుంటూ కామెంట్ చేసుకుంటూ సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేసుకుంటూ జీవితంలో ఒక లక్ష్యాలు లేకుండా ఒక కొత్త స్కిల్స్ నేర్చుకోకుండా సో ఈ విధంగా వాళ్ళ సమయాన్ని అయితే వృధా చేస్తున్నారు ఫ్రెండ్స్. సో అందుకనే ఈ రోజు నుంచి మనం మొబైల్ యొక్క గొంతును నొక్కి పెడదాం. సో మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుందాం. సో మొబైల్కి ధీటుగా ఎదగడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇది మొబైల్ వల్ల జరిగేటటువంటి నష్టాలు. సో రేపటి నుంచి కూడా సో మనం మన మొబైల్ని ఎంత వీలైతే అంత తక్కువగా యూజ్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్.